కస్తూరిబా బాలికల పాఠశాలలో రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ జగిత్యాల సెంట్రల్ మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంయుక్తంగా 25,000 రూపాయల విలువగల శానిటరీ నాప్కిన్స్ మరియు 15,000 రూపాయల విలువగల లాంగ్ నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల చదువులో ఆసక్తి కనబరచాలని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో భాగస్వాములవుతూ మనమంతా తగిన సేవ చేస్తూ ప్రభుత్వ లక్ష్యానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు రోటరీ లాంటి స్వచ్ఛంద సంస్థలు తమ సహకారం అందించాలని అన్నారు. అప్పుడే సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమం విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. పిల్లలకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఆపి అధ్యక్ష కార్యదర్శులు మంచాల కృష్ణ, సురేంద్రరావులతో పాటు రోటరీ సికింద్రాబాద్ సభ్యులు ఫర్జన్ అలీ, రాజు, రమణారావు, సీతా లక్ష్మణ్ మొదలగు వారు పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత కూడా అందరు బాలికలు, విద్యార్థులు పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. దానికోసం నాప్కిన్ డిస్ట్రిబ్యూషన్ మరి హైదరాబాద్ నుండి వారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ మీది వారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రోటరీ క్లబ్ మీకు తెలుసు లాస్ట్ 40 ఇయర్స్ నుండి వాళ్ళ చేతులు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు హైదరాబాద్ అరే అవజీ సార్, అజీమ్ క్యాప్టెన్. మూవీ 96 తమిళ. ఎవరో చేతులు బ్యానర్ పడాలి నేను నేను చదివింది ఇక్కడే మన పోతారం జడ్పిహెచ్ఎస్ పోతారం స్కూల్లో, అండ్ ఇక్కడ నా ఇంటర్మీడియట్ ఇక్కడనే వాణికలు. నేను చదివేటప్పుడు కూడా నేనేదో ఉన్నత స్థాయిలో అలా చేసినవన్నీ కాదు. నేను కూడా ఇప్పుడు ఇలా చూస్తుంటే ఇట్లా నేను కూడా ఒకప్పుడు నేను కూడా మీలాగానే ఇలా వన్ ఎమ్మంగ్ కాకపోతే ఇట్లా అప్పుడు ఆ టైంలో మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసి ఇంతలాగా మాకోసం ఎవరు చేసేవాళ్ళు ఎవరు కాదు. మీకోసం ఒకవేళ ఇంత టైం ఇచ్చి మీకోసం చేస్తున్నారంటే ప్లీజ్ మీరు దయచేసి ఇది ఉపయోగించుకోవాలి. ఇది దీనికి మీరు బదులుగా ఏమి ఇవ్వడం అంటే వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది మీరు మంచిగా చదివి మంచి పై పొజిషన్లోకి వెళ్ళి దీన్ని ఇలాంటి ఒక సేవ వాళ్ళు మీకోసం పడుతున్న శ్రమను మీరు గుర్తించాలి. సో మీరు అందరూ దీన్ని బాగా చదువుతారని, ఈ రోజుల్లో ఉన్న ఈ ఆధునికత ఈ అడ్వాన్స్మెంట్ని మీరు ఉపయోగించుకుంటారని. రోటరీ బోర్వెల్స్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ డాక్టర్ దీన్ దయాల్ ఈఎన్టీ క్యాంప్, విత్ ద సపోర్ట్ ఆఫ్ డాక్టర్ జగన్ ఐలని హ్యాపీ, వి హావ్ కండక్టెడ్ హెల్త్ క్యాంప్స్ విత్ అంబులెన్స్, పర్మనెంట్ అంబులెన్స్ సొల్యూషన్ ఈజ్ ఆల్సో వి ఆర్ గివింగ్ సర్వీస్ టు జగిత్యాల్ అండ్ సరౌండింగ్ ఏరియా. మరి రీసెంట్లీ మేము ఒక క్యాలిపర్ క్యాంప్ ఒకటి, బ్లడ్ షుగర్ టెస్ట్ క్యాంప్ కూడా అన్న వరల్డ్ డయాబెటిక్ డే బ్లడ్ షుగర్ టెస్ట్ క్యాంప్ కండక్ట్ చేసి 300 మెంబర్స్కు ఫ్రీ బ్లడ్ షుగర్ టెస్ట్ కూడా రోటరీ పరంగా అంటూ
మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లాస్ట్ వీకే తెలంగాణ రాష్ట్రంలో నిరక్షరాస్యత పారద్రోలాలంటే ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనందరం పార్ట్, వి షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇన్ ద స్కీమ్. మనందరం ఈ హాలిడేస్లో ప్రతి ఒక్కరు ఇప్పుడే అడాప్ట్ చేసుకోండి, ప్లెడ్జ్ తీసుకోండి. అందులో భాగస్వాములు అయితే డెఫినెట్లీ మన తెలంగాణ గవర్నమెంట్ అనుకున్నట్టు డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ చేంజ్. 53 lakh ఇల్లిటరేట్స్ మన తెలంగాణ స్టేట్లో ఉంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. మనందరి బాధ్యత, ఒక ఎవరిదో గవర్నమెంటే చేయాలని కాదు, గవర్నమెంట్ చేయాలంటే మనందరం సపోర్ట్ ఇవ్వాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ స్టూడెంట్స్ అండ్ టీచింగ్ స్టాఫ్ టు బి పార్ట్ ఆఫ్ దట్. నౌ ఐ ఎస్పెషల్లీ థ్యాంక్ రమణి రావు గారు అండ్ ఫర్జాన్ అలీ ఫర్ గివింగ్ దేర్ వాల్యుయబుల్ మెసేజెస్. నౌ ఐ రిక్వెస్ట్ రోటరీ క్లబ్ సెక్రటరీ రాజు అండ్ ప్రెసిడెంట్ టు ఎక్స్చేంజ్ ద ఫ్లాగ్స్ యాజ్ ఎ ప్రోటోకాల్. వి నీడ్ టు ఎక్స్చేంజ్ ఫ్రెండ్షిప్ ఎక్స్చేంజ్ విజిట్ ఫ్లాగ్స్. చాలా సార్లు ఈ కస్తూర్బా స్కూల్కు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 10 సార్లు మా రోటరీ క్లబ్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి చెట్లు పెట్టే కార్యక్రమం నుంచి పెడితే మీ ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్పడం, మంచి కీర్తనలు నేర్పడం, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చినాం. ఆరోగ్య శిబిరాలు అయితే చాలాసార్లు చేయడం జరిగింది. మరి అవన్నీ కాకుండా ఈ బిల్డింగ్ సరిపోతలేదు అని చెప్పి మళ్ళీ ఒక కొత్త బిల్డింగ్ కూడా పని మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు కూడా మన మంత్రి గారు వచ్చారు. మరి కస్తూర్బా స్కూల్ ఇక్కడ ఉన్న టైంలో 4-5 ఏళ్ళ కింద నేను రాజకీయాలకు కూడా రాకముందు ఇట్లనే రోటరీ క్లబ్లో అన్నీ తిరుగుతాం కాబట్టి అప్పుడు అడ్మినిస్ట్రేటర్ వచ్చి కరెంటు సరిగ్గా ఉంటలేదు, ఒక ఇన్వర్టర్ కొనాలన్నారు. కానీ ఇవాళ తెలంగాణ వచ్చింది, ఇన్వర్టర్లు జనరేటర్లు పోయినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, అంతేనా? అప్పుడు ఆ బాధ. అదేవిధంగా నీళ్ళ ప్రాబ్లం చాలా ఉండింది, ఉంటే గీతా విద్యాలయం స్కూల్ దగ్గర బోర్ వేసి ఇడికి పైప్ కనెక్షన్ ఇచ్చినాం. మరి ఇవాళ మిషన్ భగీరథ వస్తుంది, 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి, ధరూర్ క్యాంప్లో ట్యాంక్ నింపుతున్నాం. అవన్నీ పోతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి స్కూల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పడానికి, కరాటే నేర్పడానికి మేడం గవర్నమెంట్ ఇచ్చింది. మరి మనకు కూడా ఇన్స్ట్రక్టర్ అలాట్ అయ్యారు. సో మేడం చెప్తున్నారు, మరి మనకు కూడా ఇన్స్ట్రక్టర్ వచ్చారు. మరి మీరు ఇంతకుముందు మేడం ఇంగ్లీష్లో చెప్పారు, హైదరాబాద్లో కొన్ని స్కూళ్ళల్లో ఆత్మరక్షణ కోసం నేర్పుతున్నారు, ఎందుకంటే అమ్మాయిల పైన చాలా దాడులు జరుగుతున్నాయి, కొంతమంది అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి శారీరకంగా కూడా దృఢంగా ఉండాలని మేము నేర్పుతున్నామన్నారు. అది ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ కస్తూర్బా స్కూల్లో రోటరీ క్లబ్ కంటిన్యూషన్, ఈవెన్ ఇన్ ద రిచెస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ, వి నో యు ఆల్ నో ఎలైట్ పీపుల్, అత్యంత ధనిక దేశాలలో కూడా బీదవాళ్ళు కొద్ది మంది ఉంటే వాళ్ళ కోసం ఈ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్ కానీ, ఇవన్నీ కూడా అత్యంత ధనిక దేశాలలో ప్రారంభమైనవి. కానీ మన బీద కంట్రీ, వెరీ పూర్ కంట్రీ, మరి ఇక్కడ ఇంకా ఈ స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ ఆర్గనైజేషన్, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఆవశ్యకత ఇంకా ఎక్కువ ఉంది. మరి అందుకనే ఇక్కడ ఈ వేదిక ముందు చాలామంది పెద్దలు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన సమాజ సేవ కోసం ముందుంటున్నారు. ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు పోనీ గతంలో నేను వచ్చినా రాజకీయాలకు వచ్చిన కావచ్చు, సార్థం కొద్దిగానే ఉండాలంటారు, లేకుండానే వేసాం అప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన రమణిరావు గారు కానీ, మా సీతా ఉపల గారు కానీ, ఫర్జాన్ అలీ గారు కానీ, అలీ గారు కానీ, ఇంకా మన అజీం గారు కానీ, ఎవ్వరు కూడా ఎలాంటి స్వార్థం లేదు. వాళ్ళు ఒకే ఒక్క ధ్యేయంతో వచ్చారు, ఒకటి మన దగ్గరకు వచ్చి సేవా కార్యక్రమం చేసిపోవాలి, రేపటి నాడు ఇంకా చేయడానికి ముందుకు రావాలని వచ్చారు. వారు ఈ రకంగా వచ్చినందుకు ఒక సీనియర్ రొటేరియన్గా అండ్ అట్ ద సేమ్ టైం విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ పీపుల్ ఐ బికమ్ ఏ లెజిస్లేటర్ ఆల్సో, ఐ రియల్లీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అలీ సార్, ఆల్ ద వే యు ఆర్ కమింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అట్ ద సేమ్ టైం అవర్ రొటేరియన్స్ ఆల్సో, ఎంతో విలువైన సమయాన్ని మా రోటరీ సభ్యులు అందరూ కూడా పెద్దలు, ప్రతి వాళ్ళకు పని ఉన్నవాదే, ఏది లేకపోతే ఇంటికాడ ఆడుకోవడానికి పాడుకోవడానికి బంబల్ బంబరాలు కూడా ఉన్నారు, అందరు కూడా అన్నీ వదిలేసి మరి మీకోసం వస్తున్నారు. మరి ఒకే ఒక ఉద్దేశం, మీరు బాగుండాలి, బాగా చదువుకోవాలి. మీ టీచర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారు, మునుపటి కంటే ఎక్కువ మనం టీచింగ్ స్టాఫ్గా అని ఇచ్చినాం. మరి ఈనాడు ఒక దురదృష్టం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నప్పుడు తెలంగాణలో స్టడీస్ గురించి పట్టించుకోలేదు. మరి టీచర్స్కు అందరు తెలుసు కావచ్చు మేడం, చదువుకున్నప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలలో ఆల్మోస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ 80-90% ఉండేది, కేరళ గురించి చెప్తాం కానీ ఆంధ్రాలో ఉండదు, కానీ మన దగ్గర లెస్ దాన్ 50% ఉంది.
యాజ్ ఆన్ టుడే ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద స్టాటిస్టిక్స్, ఇండియాలో వన్ ఆఫ్ ద లోయెస్ట్ లిటరసీస్ ఇన్ తెలంగాణ. అది చాలా తక్కువ మంది తెలుసుకోవాల్సి, అంత అనగదొక్కబడ్డం తెలంగాణ, అంత అనగదొక్కబడ్డది. అందుకనే కేసీఆర్ గారు ఉద్యమం చేశారు, ప్రజల మద్దతు పలికిన తెలంగాణ వచ్చింది. అందుకే దేశంలో ఎక్కడ లేదండి 700 గురుకుల పాఠశాలలు మన దగ్గర స్టార్ట్ చేశాడు. నోవేర్ ఇన్ ఇండియా. ఎస్సీ బీసీ మైనారిటీ ఎడ్యుకేషన్ కాలేజ్, నోవేర్ ఇన్ ఇండియా. మైనారిటీ గురుకుల నోవేర్ ఇన్ ఇండియా, ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నౌ ఇన్ తెలంగాణ. సో కాబట్టి విద్య పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అందుకనే ఈచ్ వన్ టీచ్ వన్ అనే ప్రోగ్రామ్ పెట్టారు. వాస్తవానికి లిటరసీ గురించి కూడా రోటరీ హ్యాస్ టేకన్ స్టెప్ ఎర్లియర్, ఐ థింక్ దట్ ఈస్ ద స్లోగన్ కదా. ఈచ్ వన్ టీచ్ వన్ అనేది గతంలో మన రోటరీ ఎప్పుడో స్లోగన్ తీసుకుంది. సో చాలా సంతోషం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు కూడా అదే స్లోగన్ తీసుకుని, ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యాపీ ఇన్ దట్ ఆర్గనైజేషన్ నౌ ఈటీఆర్ఎస్ ఆల్సో అండ్ వర్కింగ్ అండర్ అవర్ చీఫ్ మినిస్టర్. సో ఎవ్రీబడి హ్యాస్ టు టీచ్ అదర్స్. మన దగ్గర విద్య పెంచాలి, మీరు బాగా చదువుకోవాలి, పైకి రావాలి. మీ సదుపాయాల కోసం బిల్డింగ్ కూడా సరిపోతలేదు, ఆ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. మధ్యలో వర్షాలు ఉండే దాగింది, కాంట్రాక్టర్ చెప్పి తప్పకుండా పిల్లర్స్ లేస్తేనే మనం చూసిపోయినా మీరు లోపల రాలేదనుకున్నారు కావచ్చు, అబ్జర్వ్ చేస్తున్న పిల్లర్స్ లేపు కదా ఆపేయండి కాంట్రాక్టర్, తప్పకుండా చేస్తాం. మరి ఈనాడు మరొక్కసారి ఎస్పెషల్లీ రోటరీ క్లబ్ ఆఫ్ కంటోన్మెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ మెంబర్స్ అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ టీచర్స్ అందరికి కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నేను రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ధన్యవాదాలు. థ్యాంక్స్. నమస్తే.